కూకట్పల్లి భరత్ నగర్ లో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి టిపిసిసి అధికార ప్రతినిధి పి నాగరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూకట్పల్లి మీడియా మిత్రుల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారితో విధి నిర్వహణలో జర్నలిస్ట్ మనోజ్ చనిపోవడం బాధాకరమని మనోజ్ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. मरी करोना महमारी वैरस प्रपंचा वन तरण मरी मुन नि पे मरी पुलिस डाक्टर मरी वैद्याधिकार जर्नलिस्ट फ्रंट वार यार पे मरी इदे टाइम मरी मन टीवी5 जर्नलिस्ट मनोज कुमार करोना महमारी वाल मैं गांधी आस्पत्र मुझे मैं चलो चाला बाधाक वारी कुटा की एवंतना मीडिया अकाडमी तरफ दादा मैं अलागे मनोज कुटा कुटा की 50 लक्षल डिमेंड मुनपल सिबंदी तो फ्रंट उ पनचे मीडिया मित्र वाल प्राणालेक प्रति क्षण एक्ड़ूज कवर ఎవరికి ఇబ్బందులు రాకుండా ప్రజలకు తెలియజేయడంలో భాగంగా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఈ యొక్క మనోజ్ అనే మిత్రునికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తిని మనం దూరంగా చూడకుండా వారిని ప్రేమించి వారికి మంచి వైద్యం అందించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి చేయకపోగా గాంధీ హాస్పిటల్లో చాలా అసౌకర్యంగా వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ డే చెప్పడం జరిగింది. సౌకర్యాలు సరిగా లేకపోవడం మనం లోపల పోయి చూడకపోవడం మీడియా మిత్రులు చనిపోవడం చాలా బాధాకరం. దీని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక ముందు కరోనా ఎవరికైనా సోకిన విడల ఎక్కడికక్కడ ప్రభుత్వాల హాస్పిటల్ ఉన్నాయి అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకోమని చెప్పి కోర్టు చెప్పింది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి మనం ముల్లేం పోతలేదు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చెప్పినరో ఆ యొక్క ఏమీ వస్తుంది ఏం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఇక ముందు ఎవరికైనా కరోనా సోకితే వాళ్ళకు మంచి వైద్యం ఇచ్చి ప్రజలను అలాగే అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ పాలించే పాలకులు వాళ్ళని చూసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఏదో మేము ముక్కుబడిగా చేస్తున్నామంటే కుదరదు.